జగన్మోహన్ రెడ్డి రైతు బంధువుడని హెచ్ఆర్ల శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో కష్టంలో ఉన్నా రైతుకు ఏదో చేయాలనే తాపత్రయమున్న వ్యక్తి ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామాల్లో సచివాలయంలో రైతు భరోసా ఏర్పాటు చేసి అందులో విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువులు, రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి కొనుగోలు చేసే విధంగా ఆయన ఏర్పాటు చేశారన్నారు. ఏ రైతు ఖరీఫ్ సీజన్ లో విత్తనాలకు ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోతున్న రోజుల్లో కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఎక్కువగా హెచ్ఎర్ల నియోజకవర్గంలో రైతుల తాలూకా ఎక్కువగా జొన్న పంటలు కానీ లేకపోతే వరి పంట కానీ ప్రతి ఒక్క వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులు ఎక్కువగా రైతులు ఉండడం, దీనిపైన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్కెట్ కమిటీకి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా అధ్యక్షుల్ని డైరెక్టర్ని నియమించడం జరిగింది. ఈరోజు ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున ఎంత ఉండగా ఎంతో సామరస్యంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రైతులకు అందించాలని ఒక తలంపుతో ముందుకెళ్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తప్పనిసరిగా రైతన్న వారికి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు అతను ఆలోచన చేసి మనమునే మన కృషిని చూసాం. ఏనాడు కూడా రైతు జొన్న పంట పండిస్తే ఏదైనా పంట పండిస్తే ఆ పంట పట్టుకెళ్ళి దళారుల దగ్గర తిరిగి 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 ఆ రైతుకో ఆ కొనుగో కొని చేసిన వ్యాపారస్తుడికో నిరంతరం డబ్బులు ఇచ్చుకొని ఆడు ఎప్పటికప్పుడు నెలకో రెండు నెలలకో వందో రెండు వందలు ఇస్తే పంట పడినప్పుడు ఆడికి ఆడి అనుకున్న రేటుకు మనం ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు 1760 రూపాయలు రేటు ఫస్ట్ని పెట్టి తర్వాత మళ్ళీ కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఈరోజు జొన్న పంట మొత్తం కొని రైతులకి ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేయడం జరిగింది.